ఏదో ప్యానిక్ లోనై ఇప్పుడు మనం చూడొచ్చు సూపర్ మార్కెట్ల దగ్గర, రైతు బజార్ల దగ్గర అంతంత గ్రూపులుగా ఉండి అంత పెద్దగా వెళ్ళి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ చేసినప్పటికీ కూడా నిత్యావసర వస్తువులు కావచ్చు, తర్వాత వెజిటేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఓపెన్గా ఉన్నాయి, ఈజీగా దొరికిపోతున్నాయి. ఎందుకు ఇంకా ఇప్పుడు ఒక 15 రోజులు అవుతోంది, ఏదైతే జనతా కర్ఫ్యూ అయిపోయింది, ఆ తర్వాత లాక్డౌన్ కూడా కొనసాగుతోంది, అయినా ప్రజల్లో ఇంకా ఎందుకు అంత ప్యానిక్ సిచ్యువేషన్ ఎదురవుతుందని చెప్తారు? మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా పవన్ గారు, ఇప్పుడు అంటే చాలా వరకు ప్రజలు భయభ్రాంతులు గురడానికి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సోషల్ మీడియాలో, ఎస్పెషలీ వాట్సాప్ గ్రూప్స్ లో కొన్ని అర్థం లేని ఏవైతే మెసేజెస్ సర్క్యులేట్ అవుతా ఉన్నాయో, అంటే దాట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ టు పానిక్ బయింగ్. సో ఇటువంటి అర్థం లేని ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఆల్రెడీ మనకి చట్టరీత్యా కూడా ఎవరైనా ఇటువంటి ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కనుక ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళ మీద శిక్షలు పడతాయి అని చెప్పే నేపథ్యం మనం చూస్తా ఉన్నాం అటు ప్రభుత్వం నుంచి. అయినప్పటికీ కూడా ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది విచ్చలవిడిగా కూడా వెళ్ళిపోవడం, అది ప్రజలకి అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాయడం, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం కూడా ప్రజలు ప్రభావితం అవుతున్నారు అనే దాని మీద ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా, ఇట్ ఈస్ ఆల్సో యాడింగ్ యాజ్ అ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. కాబట్టి ఇటువంటివన్నీ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. అండ్ డెఫినెట్ గా ఇక్కడ ఒక డెఫినెట్ గా సజెషన్ ఏంటంటే, ప్రభుత్వాలు డెఫినెట్ గా కూడా ఎవరైతే ఇటువంటి పని చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ అఫెన్స్ అనేది తప్పకుండా తీసుకొని వాళ్ళ మీద డెఫినెట్ గా హెవియెస్ట్ పెనాల్టీస్ కానివ్వండి, పనిష్మెంట్స్ ఇచ్చినాడు నిజంగా కూడా. బికాజ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ లైఫ్సే కాదు, వాళ్ళు ఇంకొక జీవితాలు కూడా రిస్క్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ దిశలో అడుగులు వేస్తామో భయం అనేది తప్పకుండా ఉంటుంది. ఇక్కడ బీయింగ్ అంటే దెర్ ఇస్ అ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, కానీ ఆ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని కూడా ఈ రోజు అర్థం చేసుకోకుండా ఒక ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజల కోసమే ఏర్పాటు, ప్రజల కోసం, ప్రజల సురక్షితం కోసం ఈ రోజు ప్రభుత్వాలు ఇటువంటి చర్యలు తీసుకుంటే దానికి కూడా సామాజిక దృక్పథంతో అర్థం చేసుకోకుండా ఇటువంటి వ్యవహరిస్తున్న కొంతమంది పైన ఉక్కుపాదం వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇటువంటి వాటికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద డెఫినెట్ గా కూడా గవర్నమెంట్ స్ట్రిక్టర్ యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే 100కి 100% ఉంది. ఇప్పటికే కూడా మనం చూస్తా ఉన్నాం చాలా వరకు జనాలు బయటకు రావడం అనేది. ఈ పానిక్ భయం ఎందుకు చేస్తారో నిజంగా అర్థం కాదు, ఎందుకంటే దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ అవేర్నెస్ ఆల్రెడీ కూడా. మీరు పానిక్ అవ్వక్కర్లేదు, ఇన్ఫాక్ట్ ఇంతకు మునుపటి కంటే కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ స్ట్రీట్ లో కూడా కూరగాయలు వస్తున్నాయి, ప్రతిదీ వస్తున్నాయి, ఎవ్రీథింగ్ అవైలబుల్. ఇన్ఫాక్ట్ ధరలు కూడా మనం ఏవైతే ధరలు ఎంఆర్పి ఏదైతే ఉందో ఆ ఎంఆర్పి కూడా రాసి పెట్టాల్సిన అవసరం ఉందని, ఆ నియంత్రణ అనేది కూడా చాలా వరకు కూడా ప్రభుత్వాలు కూడా స్వచ్ఛందంగా తీసుకుంటున్నాయి. కాబట్టి అండ్ ఇక్కడ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ద మోర్ యూ బికమ్ పానిక్, మీరు ఇటువంటి వాళ్ళకు కూడా బ్లాక్ మార్కెటింగ్ కానీ ఇటువంటివన్నిటికి కూడా స్కోప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే చాలా దీన్ని నార్మల్ గా మీరు కనుక ఈ ఎంటైర్ ఉద్దేశం ఏంటి, ఈ రోజు ఇంతకు ముందు మునపటి ఎప్పుడు కూడా ఇంతమంది బయటకు రావరు, అసలు ఏదైనా గ్రోసరీస్ కానీ కూరలకు కానీ ఇంతకుముందు ఇంతవరకు మనం ఏదో ఒక వీకెండ్స్ దొరకడమే మనం చూసేవాళ్ళం. కానీ ఈ నేపథ్యంలో ఏంటంటే ఆల్మోస్ట్ ఏ రోజు ఏమైపోతుందో మనకు దొరకదా అసలు ఇంకా అనే ఒక ఆలోచన ప్రజలు అసలు పెట్టుకోకర్లేదు. డెఫినెట్ గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మాధ్యమం ద్వారా ఐఎమ్ డెఫినెట్లీ అపీలింగ్ టు ఆల్ ద పబ్లిక్, మీరు అసలు ఎటువంటి పానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తప్పకుండా ప్రభుత్వాలు ఆ దిశలో అడుగులు పడుతున్నాయి. కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి కొరత ఉండదు ఈ రోజు మనకి, మన కొరత అంటే ఈ రోజు జీవితానికి మించింది ఏది లేదు, అది ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఒకటి పవన్ గారు, ఇక్కడ ఏంటంటే మైండ్ సెట్ మారాల్సిన అవసరం, ప్రజల ఒక మైండ్ సెట్ మారాలి. ఇక్కడ ఎంతసేపు మనం గ్రోసరీస్ కొనేసుకొని మనకు కావాల్సిన సరుకులు కొనేసుకొని మనం సుస్థిరంగా ఉంటున్నాం అనుకుంటున్నాం, కానీ మన హెల్త్ ని రిస్క్ చేసుకుంటున్నాము, రిస్క్ ఫ్యాక్టర్స్ ని పెంచుతున్నాం అనే ఆలోచన వీళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం సుస్థిరంగా ఉంటున్నాం, కానీ సుస్థిరం ఏ రకంగా సుస్థిరంగా ఉండటం, ఆరోగ్యం మహాభాగ్యం అని మన పెద్దలు ఎన్నడో చెప్పారు, కానీ ఇక్కడ ఆరోగ్యానికి మించింది లేదు. ఈ రోజు కూర లేకపోతే ఏ పప్పుతో తింటాం, ఒక 3 ఐటమ్స్ తినేవాళ్ళం, 1 ఐటమ్తో తింటాం, లేదంటే 1 పూట తింటాం. కానీ ఇక్కడ హెల్త్ అనేది ఇంపార్టెంట్, క్వారంటైన్ అంటే సెల్ఫ్ మన ఇప్పుడు ఐసోలేషన్, సోషల్ ఐసోలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఎప్పుడు ఈ స్థాయిలో తీసుకోలేని ప్రభుత్వాలు ఈ రోజు లాక్డౌన్ చేసి 3 వారాలు 4 వారాలు మనకి లాక్డౌన్ చేసి మనల్ని ఈ రోజు చెప్పిన నేపథ్యం ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ సామాజిక బాధ్యత. ఈ రోజు ఇది చేస్తే తప్ప ఎవరు ఎవరిని ప్రొటెక్ట్ చేయలేరు. ఈ రోజు ఎంతవరకు చేస్తారు, ఇందాక డాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, ఈ రోజు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకొని ఈ రోజు ప్రభుత్వాలు షట్ డౌన్ చేసేసి లాక్డౌన్ చేసి ఎంటైర్ సిస్టమ్ ఈ రోజు స్లో డౌన్ అయిపోయినప్పటికీ కూడా ప్రజలు ఇంపార్టెంట్, వాళ్ళ ఆరోగ్యం ఇంపార్టెంట్ అని ప్రభుత్వాలు అడుగులేస్తుంటే ఈ రోజు మనం ఏమాత్రం టోటల్ నిర్లక్ష్య ధోరణితో కనుక అడుగులు వేస్తూ ఉంటే ఇలాంటివన్నీ చేసినా కూడా వీటి ప్రయోజనం ఎంతవరకు అనేది ఒక్కసారి మనకు మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం. సో ఇప్పటికైనా ప్రజల మైండ్ సెట్ మార్చుకోండి అని చెప్తున్నారు.
మీరు దయచేసి మైండ్ సెట్ మార్చుకోండి. మన జీవితం కంటే, మన లైఫ్ కంటే, మన ఆరోగ్యానికంటే ఏది కాదు. ఈ రోజు మనం చేసే ఒక తప్పుడు అడుగు వల్ల మనము రిస్క్ లో ఉంటున్నాం, మన కుటుంబ సభ్యులు కూడా రిస్క్ లో ఉంటున్నారు, మన తోటి వారు రిస్క్ లో ఉంటున్నారు, సమాజం రిస్క్ లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఒక 3 వారాలు వాళ్ళ ఇళ్లలో ఉండండి. ఎందుకంటే మనం అందరం కూడా చూడండి, మాక్సిమం చాలా మంది కూడా సరుకులు కొనేవాళ్ళు నెలకి నెలకు సరిపడే సరుకులు కొనుక్కుంటారు. మరి ఈ రోజు ప్రతిరోజు బయటకు వచ్చి ఏదో చిన్నపిల్లలు చెప్పినట్టుగా, ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు ఎందుకు ఆపుతూ ఉంటే కూడా మేము మెడికల్ షాప్ కి వెళ్ళాలంటారు కానీ మెడికల్ షాప్ కి వెళ్ళరు, ఇంకేటో వెళ్తూ ఉంటారు. లేకపోతే ఇక్కడ ఏంటంటే అంటే ఏదో ఒక వంకతో బయటకు రావాలి, బయటకు వచ్చి మనం ఏదో రకంగా బయటకు రావాలి అనే నేపథ్యం అనేది ఈ రోజు ప్రజలు మానుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అడుగులు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు నిజంగా కూడా ఒక్కసారి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం అన్ని తప్పులు అడుగు వేస్తూ ఈ రోజు మన డాక్టర్లు బ్లేమ్ చేయడం నాకు చాలా చాలా బాధాకరం అండి. ఎందుకంటే మన న్యూస్ లో కూడా చూస్తున్నాను చాలా మంది జూనియర్ డాక్టర్స్ ని కూడా వాళ్ళని రెంటల్ అంటే వెకేట్ చేయించడం, వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించడం అనేది ఈ రోజు ఒక నిజంగా మిమ్మల్ని సోషల్ ఐసోలేషన్. యమన గారు, మేడం మీరు అంటున్నట్టుగా ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం దేశంలో రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో, ఈ లిక్కర్ షాపులు క్లోజ్ అయిన తర్వాత చాలా మంది డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది సూసైడ్ చేసుకోవడం జరిగింది, కొంతమంది అసలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. మన ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా చాలా మంది జాయిన్, రోజు రోజుకు కేసులు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది, అవి క్లోజ్ అయ్యాయి కాబట్టి. అట్లాగే ఇంట్లో కూడా చాలా మంది ఉండలేకపోతున్నారా, ఈ ఫోబియా అంటే ఇంట్లో ఉండలేక బయటకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా, అసలు ఏం జరుగుతుంది, బయటకు రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు, ఇంట్లో ఉండలేకపోతున్నారా, ఒక సైకాలజిస్ట్ గా ఏం చెప్తారు మీరు? అంటే ఒకటండి, ఇటువంటి పరిస్థితుల కంటే ఇటువంటి ఎక్స్పోజర్ ఎప్పుడు కూడా మనం ఇలాంటిది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, మనమే కాదు ఎక్కడ కూడా ఎవరు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, వినలేదు కూడా కనీసం ఈ స్థాయిలో. సో ఒక రకంగా కొద్దిగా కూడా కొంచెం ఒక యాంగ్జైటీ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. బట్ ఇక్కడ ఏంటంటే ఒకసారి ఒక హోలిస్టిక్ మనం ఆలోచిస్తే అసలు ఎందుకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని ఆలోచిస్తే ఇది మన హెల్త్ కోసం. అండ్ వై క్యాన్ యూ టేక్ ఇట్ పాజిటివ్? ఒక రకంగా మీరు ఆలోచించండి, ఎప్పుడు కూడా మనం అందరం చూస్తూ ఉంటాం, ఎప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉన్న నేపథ్యం చాలా తక్కువ ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో. ఎందుకంటే తల్లిదండ్రులు పనిచేస్తున్నారు, పిల్లలు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తూ ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళ కాలక్షేపంలో వాళ్ళు ఉంటారు. కానీ ఇది ఒక అద్భుతమైన అవకాశంగా ఎందుకు తీసుకోవటం లేదు, ఎందుకు పాజిటివ్ గా ఆలోచించట్లేదు? కుటుంబం అంతా కలిసి స్పెండ్ చేయగలుగుతున్నాం, ఒకళ్ళొకళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. ఇప్పటి వరకు మనం ఎక్కడైతే ఆ డిస్టెన్స్ మన మధ్యలో ఉందో, ఈ సోషల్ డిస్టెన్స్ వల్ల, ఈ యొక్క సోషల్ ఐసోలేషన్ వల్ల మన అట్లీస్ట్ మన కుటుంబ క్షేత్రం బలపడుతుంది. ఒక రకమైన ఒక చక్కటి ఫ్యామిలీ రీయూనియన్ గా అందరం కలిసి ఒక దగ్గర ఉంటున్నాం అని ఎందుకు ఆలోచించట్లేదు, ఎందుకు పాజిటివ్ గా ఆలోచించే దిశలో అడుగులు వేయట్లేదు, అర్థం కావట్లేదు. సో ఏదైనా కూడా మన పట్ల ఉంటుంది. ఇందా కూడా మీతో నేను చెప్పినట్టుగా ఇది మన మైండ్ సెట్ మాత్రమే. ప్రతి ఒక్కళ్ళం కూడా మా పిల్లలతో మేము టైం స్పెండ్ చేయగలుగుతాం, మా ఇంట్లో అమ్మగారితో నాన్నగారితో టైం స్పెండ్ చేస్తాం, పెద్దవాళ్ళతో మాట్లాడతాం, ఈ మా స్పౌస్ తో మాట్లాడతాం, నా బ్రదర్ సిస్టర్ తో ఉంటాం అని ఒక నేపథ్యంలో గనక మనం పాజిటివ్ గా ఒక అడుగు వేస్తే, అంటే ఎటువంటి డిప్రెషన్ కి యాంగ్జైటీకి లోన్ అవ్వకుండా, ఇది ఒక ఫ్యామిలీ టైం అనేది ఒక 3 వారాలు ఒక అద్భుతమైన అవకాశం. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ పేడ్ లీవ్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇంతకంటే అద్భుతమైన అవకాశం ఏముంటుంది? సో మన ధోరణి మన ఆలోచనలు బట్టి ఉంటుంది కాబట్టి పాజిటివ్ ఆటిట్యూడ్ తో కనుక మనం ముందుకెళ్ళగలిగితే తప్పకుండా కూడా ప్రతి ఒక్క కుటుంబం వీళ్ళేం పానిక్ బయింగ్ చేయక్కర్లేదు. ప్రతి ఒక్కరు మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ నెలకి సరిపడే సరుకులు కొనుక్కుంటాం, ప్రతిదీ కొనుక్కుంటాం, కూరలు కూడా మన వీధుల్లో వస్తున్నాయి కాబట్టి ఇది ఒకటి అండి. అండ్ అబౌట్ ఆల్కహాల్ ఇస్ కన్సర్న్, ఇక్కడ ఏంటంటే ఇటువంటి పరిస్థితి నిజంగా కూడా ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ పబ్లిక్ ఛాలెంజ్, ఏదైతే ఒక సొసైటల్ ఛాలెంజ్ అనేది ఈ రోజు ప్రభుత్వాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా నేను చెప్పేది కూడా ఈ రోజు పబ్లిక్ హెల్త్ పాలసీ అనేది నిజంగా ఎంత ఇంపార్టెంట్, ఈ రోజు మన పబ్లిక్ హెల్త్ సెక్టర్ మీద ఎటువంటి శ్రద్ధ చూపాలి, ఎలాంటి అడుగులు వేయాలనేది కూడా ఒక పెద్ద ఛాలెంజ్. ఇటువంటి మేజర్ ఛాలెంజెస్ ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది కూడా ప్రభుత్వాలకి ఇది ఒక కనువిప్పు కలిగే ఒక సంఘటనగానే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, రెండు, ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాము ఎర్రగడ్డ హాస్పిటల్లో కానివ్వండి, వేరే కానివ్వండి, అండ్ ఆల్సో డొమెస్టిక్ అబ్యూస్ ఆన్ ఉమెన్ ఇస్ ఆల్సో టెరిబులీ ఇంక్రీజింగ్. అంటే ఇప్పుడు ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం కూడా ఆల్మోస్ట్ అబౌవ్ 30% మనం చూస్తా ఉన్నాం, చాలా మంది కూడా అబ్యూస్ ఆన్ ఉమెన్ కూడా మనకి ఈ నేపథ్యంలో మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఏ చూసినా మైండ్ సెట్ మారటం లేదు. చాలా మంది కూడా ఎవరైతే ఆల్కహాల్ అడిక్ట్ అయ్యి ఉంటారో వీళ్ళకి విత్డ్రావల్ సింటమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు కనుక ఆ టైంలో ఆల్కహాల్ తీసుకోకపోతే వాళ్ళలో అగ్రెసివ్ బిహేవియర్ చూస్తూ ఉంటాం. అది ఇంట్లో ఉన్న వాళ్ళ మీద చూపించొచ్చు, డొమెస్టిక్ అబ్యూస్ ఆడవాళ్ళ మీద చూపించొచ్చు, లేదంటే వాళ్ళకి విత్డ్రావల్ సింటమ్స్ వచ్చి చాలా మంది కూడా మనం కథనాలుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఆర్ వి ప్రిపేర్డ్ ఫర్ ఇట్, అంటే మనకి కనీసం కావాల్సిన రిహాబిటేషన్ సెంటర్స్ కూడా ఈ రోజు లేవు.
ఈ రకంగా ఇటువంటి ఛాలెంజెస్ వస్తే ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది కూడా ఇటువంటి వాటి లేదు కాబట్టి ఇటువంటి వాటి పట్ల ఇటువంటి ఛాలెంజెస్ పట్ల కూడా ఇది ఒక పెద్ద కనువిప్పు కలిగే ఒక అంశంగా తీసుకోవాలి. రానున్న రోజుల్లో కూడా వీటి మీద దృష్టి పెట్టాలి. రిహాబ్ సెంటర్స్ కానివ్వండి, ఇటువంటి వాటిలో కూడా ఎంతమంది ఈరోజు సూసైడ్స్ చూస్తా ఉన్నాం, వీఆర్ పీపుల్ ఆర్ కమిటింగ్ సూసైడ్ ఆల్కహాల్ లేక, అలాంటివి కూడా మనం మీడియాలో చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే దీని మీద కూడా ఇది ఒక పెద్ద ఐ ఓపెనర్ గా మనం తీసుకోవాల్సిన అవసరం. రైట్, డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు ఏం చెప్తారు, వుహాన్ నుంచి ఇటలీకి ఏదైతే ఈ వైరస్ వెళ్లే క్రమంలో చాలా ప్రాథమిక దశలోనే వెళ్ళింది, వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత ఇండియాకు వచ్చేసరికి త్రీ ముటేషన్స్ చేంజ్ అయ్యాయి, అట్లాగే త్రీ అమైన్ యాసిడ్స్గా మారినట్టుగా తెలుస్తోంది. సో వ్యాధి తీవ్రత ఏదైతే ఈ వైరస్ లక్షణాలు కూడా చాలా మార్పు చెందాయి, చాలా మారాయి, అప్పుడు వ్యాధి తీవ్రత కూడా మనకు ఎక్కువగా ఉండకపోవచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు అంటే పవన్ గారు, ఇప్పుడు మ్యూటేషన్స్ అయితే జీన్ సీక్వెన్సింగ్ వాటిల్లో కొన్ని మ్యూటేషన్స్ జరిగినాయని మన ఐసీఎం వారు వాళ్ళు చెప్పారు. అయితే ఈ మ్యూటేషన్స్ వలన ఇంకా వ్యాధి కొంతమందిలో ఎక్కువ అవ్వచ్చు, కొన్ని స్ట్రెయిన్స్ ఎక్కువ చేస్తాయి, ఆ విరులెన్స్ అనేది ఎక్కువ అవుతుంది, కొన్నిసార్లు తక్కువ అవుతూ ఉంటుందండి. అయితే ఇంకా ఎక్కువైందా తక్కువైందా అనే అంత ఇంకా అన్ని పేషెంట్స్ మనం చూడలేదు కాబట్టి ఇది మనకి ఎక్కువ అయిందా తక్కువైందా తక్కువ అవుతుందనే అనుకోకూడదు. మనం ఒక్కొక్కసారి ఎక్కువ కూడా అవ్వచ్చు. అయితే రాబోయే కాలంలో ఈ వాతావరణం అవన్నీ హెల్ప్ చేయొచ్చు, కానీ ఇవి చేస్తాయి అని మనం వాటి మీదే నమ్మకం పెట్టుకొని మనం చేయవలసింది మానేసి అవన్నీ మనం బిలీవ్ చేయకూడదు. సో ఇంకా ఈ స్ట్రెయిన్స్ వలన ఈ ఇప్పుడు 2 strains 3 strains మ్యూటేషన్స్ వచ్చినా కూడా వీటి వలన ఇంకా అంత కరెక్ట్గా ఇది ఎక్కువ అవుతుంది అనేది కానీ తక్కువ అవుతుంది అనేది కానీ ఇంకా అంత నిర్ధారణ వాళ్ళు కూడా ఏమీ చెప్పలేదండి. సో ఇప్పుడు రాబోయే కాలంలో మనం ఎక్కువ పేషెంట్స్ని చూసి ఆ పేషెంట్స్ వలన అవును వీళ్ళల్లో ఏమో నిజంగానే తక్కువ వస్తుంది మ్యూటేషన్ అంటే అప్పుడు మనం దాన్ని అలా క్లియర్గా చెప్పగలుగుతామండి. అట్లాగే డాక్టర్ గారు, హోమ్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు, అదేవిధంగా చాలామంది చిన్నపిల్లలు కూడా, సమ్మర్ కాబట్టి సో కొంచెం ఇతరత్ర కారణాలతో స్టమక్ అప్సెట్ అవ్వడం, ఇట్లాంటి ఇబ్బందులు కూడా చాలామంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ వైరస్ వల్ల కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి, స్టమక్ అప్సెట్ అవుతుంది, డిహైడ్రేషన్ అవుతుంది, ఇవన్నీ అని చెప్తూ ఉన్నారు. సో ఎట్లా గుర్తించాలంటారు, మామూలుగా జరిగినటువంటి దానికి సంబంధించి, వైరస్ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ పరిణామాలు, ఇబ్బందికర పరిణామాలకు సంబంధించి ఏం చెప్తారు, మార్పులకు సంబంధించి? అంటే ఈ వైరస్ యాక్చువల్గా అవునండి, గ్యాస్ట్రెంటాలజీ పరంగా చూస్తే ఈ వైరస్ చాలా తక్కువ మందిలో లూజ్ మోషన్స్ అటువంటి కలుగు చేయొచ్చు, కానీ అవి ఎక్కువ పర్సెంట్లో కలుగు చేయండి, 20-25% కానీ అందరిలో ఎక్కువ రెస్పిరేటరీ కంప్లైంట్సే, దగ్గు కానీ జ్వరం కానీ నీరసం ఆయాసం ఇటువంటివి ఉంటాయి. అయితే వీటి వలన వైరస్ మాత్రం ఎక్కువ ఈ స్టూల్ మలం శాంపుల్లో వాటిల్లో వైరస్ ఉందని, బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉందని తెలుసు చాలామంది సైంటిస్ట్ చెప్పారు. కానీ అయితే వీటి వలన కంప్లైంట్స్ పరంగా పెద్ద ఎక్కువ కంప్లైంట్స్ ఉండవండి. సో అయితే ఒకవేళ ఉన్నా కూడా ఇవి అన్ని జాగ్రత్తలు, డిహైడ్రేషన్ రాకుండా మనం ఓఆర్ఎస్ తీసుకుంటాం కానీ, లేకపోతే ఎక్కువసార్లు మజ్జిగ ఇటువంటివి సాల్ట్ అండ్ షుగర్ సొల్యూషన్స్ తీసుకుంటాం వల్ల కానీ ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. దీనికి ప్రత్యేకించి ఎడిషనల్గా మనం యాంటీబయాటిక్స్ కానీ అవి వాడవలసిన అవసరం లేదండి. యాంటీబయాటిక్స్ అవి వాడినా కూడా వీటి మీద ప్రభావం చూపించదు. కనుక అన్ని డైరియాలాగానే తీసుకునే జాగ్రత్తలు దీనికి కూడా సరిపోతాయండి. సో ఇంకోటి అంటే కాజు చల్లార్చిన నీళ్ళు అవి తీసుకుంటాం వల్ల కూడా కొంత ఉపయోగం ఉంటుంది. అవి అంతేగాని దీన్ని ప్రత్యేకించి గ్యాస్ట్రెంటరాలజీ పరంగా కానీ ఈ లూజ్ మోషన్స్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ ఏమీ లేవండి. తర్వాత సార్ ఏం చెప్తారు అంటే, తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది, ఇప్పుడు మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, మీ పరంగా ఏం చెప్తారు, ఒక డాక్టర్గా ప్రభుత్వానికి ఏం చెప్తారు? అంటే ప్రభుత్వానికి అంటే వాళ్ళ స్పెషలిస్ట్ ఉంటారు, కానీ మనం అంటే ఇంకా ఎక్కువ కేసు ఎక్కువ నిర్ధారణ పరీక్షలు చేస్తే ఇంకెక్కువ కనుక్కొని వాళ్ళని ఇంకా స్ట్రిక్ట్గా ఐసోలేషన్ చేయడం అనేది ఒక పద్ధతి. WHO చెప్తుంది, సౌత్ కొరియా అటువంటి కొన్ని కొన్ని దేశాల్లో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీలు అవండి. ఎక్కువ టెస్టులు చేసి వాళ్ళు దూరంగా ఉంచడం వలన, ఇప్పుడు జర్మనీలో వాటి వలన అట్లా వాళ్ళు చేసిన పరిస్థితి అవి. రెండోది ఏంటంటే ప్రజలకు మాత్రం వాళ్ళే స్వచ్ఛందంగా దీన్ని ఇంకా ఈ లాక్డౌన్ని సక్సెస్ఫుల్గా చేయకపోతే ఇంకో 15-20 రోజులైనా మళ్ళీ ఎక్స్టెండ్ చేయవలసిన పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలని, ఇంత ఎకనామికల్ పెయిన్ని మనం భరించకూడదని, సో వాళ్ళే స్వచ్ఛందంగా దీన్ని జాగ్రత్త తీసుకోవాలని నా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా నేను వాళ్ళు చేసే మనం అండి.
సార్, సామాజిక దూరం పాటించాలి అని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు అవగాహన రావట్లేదంటారు ప్రజలకు? సామాజిక దూరం పాటించాలని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే పార్టీలు చేసుకోవడం, బయట తిరగడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవునండి, అంటే ఇది కొంతమందిలో, ఎక్కువ మందిలో ముందు కొన్ని కొన్ని స్టడీస్లో యంగర్ పీపుల్కి, అంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఇవి అంత సీరియస్ కాదని వాళ్ళు అపోహలు ఉన్నారు. కానీ కొన్ని కొన్ని కంట్రీస్లో, ఫ్రాన్స్లో, యుఎస్లో చాలామంది యంగర్ పీపుల్ 40 ఇయర్స్, 30 ఇయర్స్ వాళ్ళకు కూడా ఈ డిసీజ్ చాలా సివిరిటీ వచ్చి, ఎస్పెషలీ ఫ్రాన్స్లో ఇప్పుడు చాలామంది యంగర్ పీపుల్ ఓ 50% అయినా వాళ్ళు 45-50 ఇయర్స్ ఏజ్ లోపల వాళ్ళే వెంటిలేటర్ మీద ఉన్నారండి. సో అందుకని ఈ ఏ ఏజ్ వాళ్ళు ఈ డిసీజ్కి ఇమ్యూన్, ఇది మనకు రాదు అని అనుకుంటానికి లేదు. ఇంకా చిన్న చిన్న వయసు వాళ్ళకు కూడా చాలామందికి వచ్చింది ఈ ఇది సీరియస్ ఇల్నెస్ వచ్చింది కనుక ఇది మనకు రాదు, ఇది మన యంగ్ ఏజ్కి ఏమీ అవ్వదు, మన బాడీ ఇమ్యూనిటీ బాగానే ఉంది అని అనుకున్న అపోహలో ఉండటం వల్ల కానీ, వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. లేకపోతే ఇదేముందిలే, ఎక్కువ మందిలో 80% ఏమి అవ్వడం లేదు కదా, మనం 80లోనే ఉంటాం అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఈ 20%, 5% కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఈ అవగాహనలేమి ఎక్కువ మందిలో ఇట్లా ఈ పార్టీలు చేసుకుంటానికి వాటికి కారణమని నాకు అనిపిస్తూ ఉంటుందండి. వాళ్ళకి మనకి ఏమీ అవ్వదులే అని ఒక ధైర్యం, మొండి ధైర్యం అలా చేస్తూ ఉంటుంది వాళ్ళని. సార్, అట్లాగే ఈ డెడ్ బాడీస్కి సంబంధించి కూడా ఇతర దేశాల్లో ఒక ఒక రెండు లేయర్లుగా ఒక క్లాత్, అంటే చుట్టేసి ఐసోలేట్ చేసినటువంటి ఒక దానిపైన కెమికల్స్ పూసి, కెమికల్స్ అద్దిన తర్వాత క్లాత్ను చుట్టేసి ఆ తర్వాత ఖననం చేస్తున్నారు, అంటే తగలబెట్టడం ఇవి చేస్తున్నారు. ఈ భూమిలో పాతి పెట్టడం వల్ల ఇదేమైనా ఇబ్బంది కలుగుతుందంటారా? వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ మాటలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఏం చేయాలంటారు? అంటే ఐడియల్గా అన్నిటికంటే బెస్ట్ సొల్యూషన్ అయితేనండి క్రిమేషనేనండి. అంటే ఇలా తగలపెట్టడం అనేది అన్నిటికంటే బెస్ట్ పాలసీ. అయితే ఇట్లా స్ప్రే చేసి, అంటే కెమికల్ డిసిన్ఫెక్షన్ చేసి కనుక వాళ్ళని ఖననం చేసినట్టు వాళ్ళని బరీ చేస్తే కొంతవరకు పర్వాలేదు. అయితే ఐడియల్గా మాత్రం క్రిమేషన్, ఇప్పుడు చైనాలో కూడా చాలామంది క్రిమేషన్ చేశారండి. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి ఎక్కడ బరియల్ అనేది లేదు. ఇప్పుడు ఈ ఇల్నెస్ మొదలైన దగ్గర, ఇంతకుముందు వాళ్ళు క్రెమేషన్ ఎక్కువ చేస్తారు కానీ ఇప్పుడైతే మొత్తం అసలు వాళ్ళకి బరియల్ కనే అవకాశం లేదు. వేరే కంట్రీస్లో బరియల్ చేస్తున్నారు కానీ అవి కెమికల్ డిసిన్ఫెక్షన్ చేసిన తర్వాతే చేయాలండి, లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే అవి ఈజీగా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందండి. రైట్, ఓకే సార్. యమున గారు, యమున గారు ఏం చెప్తారు? అంటే చివరగా ఏదైతే నిజాముద్దీన్ సంఘటనకు సంబంధించి కూడా, ఏదైతే నిన్న ఢిల్లీకి సంబంధించి కూడా చాలామంది మనకు తెలియట్లేదు, గవర్నమెంట్ కూడా వాళ్ళ వివరాలు తెలియట్లేదు. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు ఏబిఎన్ తరఫున? ఒకటండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా ఎవరైతే ఈరోజు ఇంకా 160 మంది ట్రేస్ చేయకపోవడం, వాళ్ళ ఒక అడ్రస్సెస్ కూడా చిరునామా కూడా తప్పు ఇవ్వడం కూడా మనం చూస్తా ఉన్నాం. నేను వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా అప్పీల్ చేస్తున్నాను, మీరెవరు ఏమీ భయపడక్కర్లేదు, స్వచ్ఛందంగా ముందుకు రండి. ఎవరికైతే కూడా మీరు స్వచ్ఛందంగా వచ్చి మీరు ప్రభుత్వ అధికారులకు మీరు డెఫినెట్ గా మీ యొక్క ఆచూకి తెలపండి, తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. ఇది డెఫినెట్ గా కూడా మీరు తీసుకోకపోతే రిస్క్ లో ఎక్కువ ఉంటారు, మీతో పాటు మీతో ఉన్న వాళ్ళు కూడా రిస్క్ లో ఉంటారు. కాబట్టి దయచేసి స్వచ్ఛందంగా మీరు వచ్చి ప్రభుత్వ అధికారులకు మీ యొక్క ఆచూకిని తెలపాల్సిందిగా కూడా నేను చెప్తా ఉన్నాను. అండ్ దట్ ఈస్ బేసిక్లీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, నేను మళ్ళీ చెప్తా ఉన్నానండి, ఇది ఈ రోజు ఇందాక డాక్టర్ గారు కూడా అంటా ఉన్నారు అండ్ మన అందరం కూడా చెప్తా ఉన్నాం, ఈ రోజు ఒక నెల రోజులు అంటే 3 వారాలు ఇచ్చిన లాక్డౌన్ ని కనుక మనం పర్ఫెక్ట్ గా కనుక మనం అందరం కూడా మన స్వచ్ఛందంగా కూడా మన ప్రభుత్వంకి కోఆపరేట్ చేస్తే, ప్రభుత్వం చెప్పిన, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మనం నడుచుకుంటే తప్పకుండా కూడా ఎప్పుడైతే మనం అందరం కూడా ఇళ్లలో మనం సోషల్ ఐసోలేషన్ లో కనుక ఉంటే, మన కుటుంబ సభ్యులతో గడిపితే డెఫినెట్ గా కూడా ఒక మంచి పరిణామం మనకు కనబడుతుంది. వీ కెన్ బ్రేక్ దిస్ చైన్. బేసిక్ గా దిస్ ఇస్ బేసికలీ లాక్డౌన్ అనేది కూడా స్ప్రెడ్ చేయకుండా ఎవరికైనా ఈ యొక్క టైంలో, అంటే ఆల్మోస్ట్ 2-14 డేస్ లో ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే కూడా వాళ్ళు మనం తెలుసుకోవచ్చు, తెలుసుకొని డెఫినెట్ గా ట్రీట్మెంట్ అనేది కూడా ఇట్ విల్ బి పాసిబుల్. ఆ ఒక సెక్టర్ లో మనం ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, అది ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ లేకుండా ఆగే అవకాశం ఉంది. కాబట్టి ఇది బేసిక్ గా మనకి లాక్డౌన్ చెప్పడం జరిగింది. మరి ఇది అర్థం చేసుకోకుండా గనక మనం సామాజిక మన ఒక రెస్పాన్సిబిలిటీని విస్మరించి మేము తిరుగుతాము చేస్తాము అంటే మనం రిస్క్ లో ఉండడమే కాకుండా మన తోటి వారిని కూడా రిస్క్ లో పడేస్తున్నాము. తద్వారా
ఇది ఈ యొక్క ఇందాక వారు ప్రస్తావించినట్టుగా కూడా ఈ లాక్డౌన్ అనేది నిజంగా కూడా 21 రోజులకే పరిమితం కావాలా, ఇంకా పెరగాలా అనేది మన చేతుల్లో ఉంది. సో దయచేసి ఎవరైతే దేనికి కూడా ప్యానిక్ బయింగ్ చేస్తారు, అండ్ ఒకటి ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో ఎవరైతే ఇళ్లలో ఉన్నారో ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో ఎటువంటి యాంగ్జైటీకి డిప్రెషన్ కి వాళ్ళు లోన్ అవ్వక్కర్లేదు. ఇది మీ కుటుంబంతో ఒక అద్భుతమైన అవకాశం అనుకోండి. యూ స్టార్ట్ అంటే ఫైనల్ గా స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజెస్ అండ్ టేక్ గుడ్ డైట్, టేక్ లాట్స్ ఆఫ్ డాక్టర్ గారితో మాట్లాడదాం. యమున గారు, డాక్టర్ గారు ఏం చెప్తారు, చివరిగా ఏం చెప్తారు మర్కజ్ మసీద్కి సంబంధించి? నిన్న చాలా మంది కూడా 160 మంది వరకు కూడా మనకు ప్రభుత్వానికి ఇంకా డీటెయిల్స్ తెలియలేదు, వాళ్ళ వల్ల ఇతరత్ర ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, మీ మాటలు ఏం చెప్తారు? వాళ్ళు ఎక్కడున్నా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని ఈ క్వారంటైన్లోకి వెళ్ళటం అనేది చాలా చాలా ముఖ్యమండి. ఇది ఇది అందరూ ఇది మన సమాజానికి శ్రేయస్సు గురించి ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనం వాళ్ళని మళ్ళీ మళ్ళీ మనం ఆ పేర్లు చిరునామా తెలియక ఇచ్చడం వలన దీని వలన అంత ఇంపార్టెంట్ కాదని అనుకుంటామో జరగడవచ్చు. యమున గారు చెప్పినట్టు మనం ఇప్పుడు వాళ్ళందరూ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈ జీవన స్రవంతిలోకి తీసుకురావాల్సిన అవసరం మనకు చాలా ఉంది. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా రావాలి, ఎందుకంటే వాళ్ళ ద్వారా వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి కావచ్చు, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చాలామందికి ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వానికి కలిసి వాళ్ళకి టెస్టులు చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలి, సమాజానికి కూడా ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శ్రీనివాస బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ యమున గారు. ఇది వాళ్ళ మార్నింగ్ ఇష్యూ, రేపు మరో అంశంతో కలుద్దాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.